మా శాసనసభ్యులు గాని అవమానపరిచే విధంగా మాట్లాడుతున్నారు. మేము మీరు ఎన్ని తిట్టినా సరే, ఎంత అవమానం చేసినా సరే, మేము సబ్జెక్టుని డీవియేట్ చేయదలుచుకోలేదు. ఏం తిడుతున్నారు? అచ్చెన్ నాయుడు బాగా పెరిగాడు కానీ బుద్ధి పెరగలేదని. నువ్వు ముఖ్యమంత్రి అయ్యావు కానీ నీకు కూడా అది పెరగాలని చెప్పి నేను కోరుతున్నాను. నీకు కూడా హుందాతనం ఉండాలని చెప్పి కోరుతున్నాను. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి చెయ్యిలు నరుకుతామని. 151 మంది ఉన్నాం, మేము అనుకుంటే మీరు స్థానాల్లో ఒక్క నిమిషమైనా ఉంటారని సాక్షాత్తు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి నిండు శాసనసభలో మాట్లాడుతుంటే దీనిని ఏమనాలని చెప్పి ఈ సందర్భంగా ప్రజానీకానికి నేను కోరుతున్నాను. మీరు మాట మీద నిలబడండి. ఈ ఇష్యూను డైవర్ట్ చేయడానికి కొత్త భాష్యాన్ని తీసుకొచ్చారు.